హలే బీడు, వ్లాగ్ 1 మీరు కనుక మిస్ అయింటే తప్పకుండా చూసి వ్లాగ్ చూడండి. సో నిన్న చూసాం మనం ఈ ద్వారపాలకులు. ఇక్కడ కనిపిస్తున్నది మీకు ఇంటర్లాకింగ్ టెక్నాలజీ అంటాము. సో ఈ చెయ్యి అనేది దండయాత్ర జరిగినప్పుడు కట్ చేశారు, అందుకని చెప్పేసి అలా హాఫ్ మాత్రమే ఉంది. కాకపోతే వీళ్ళు ఎందుకు కట్ చేశారు అంటే వాటిలో ఏమన్నా వజ్రాలు కానీ బంగారం కానీ దొరకచ్చు అనే ఉద్దేశంతో. మరొక ఉద్దేశం ఏమి అంటే అంత మంచి ఆర్కిటెక్చర్ని డ్యామేజ్ చేయాలి, సో ఈ సాంప్రదాయాన్ని ఉంచకూడదు అన్న ఉద్దేశంతో వీళ్ళు తలలు కానీ చేతులు కానీ నరికేసి వెళ్ళిపోతారనమాట. సో ద్వారానికి రెండు వైపులా ఉంటారు ద్వారపాలకులు, ఇలా ఆల్మోస్ట్ ఇద్దరు ఒకేలాగా ఉంటారు. అని చూడండి ఆర్కిటెక్చర్ ఎంత ఫైనెస్ట్గా ఉంది అనేది. సో మీకు చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ ద్వారపాలకుడు తను వేసుకున్నటువంటి డ్రెస్ ఇప్పుడు చూడండి, గమనించండి వస్తుంది, అది గాలికి ఎగురితే ఎలా ఉంటుంది అనేది అక్కడ చూపిస్తూ ఉన్నారు. అండ్ పైన యాలి అంటాము, సో అక్కడ సింహం మాదిరి కనిపిస్తుంది కదా, అది యాలి అంటాం. ఇది వచ్చేసి యాలి. సో ఒక కన్ను అనేది డ్యామేజ్ అయింది, అండ్ చూడండి ఎలా ఉంది అనేది ఇది. సో ఇక్కడ అంతా కూడా మీకు ఇది డమరుకం అన్నట్టు, వాటికి తాళ్ళు కడితే ఎంత రియాలిటీలో ఉంటుంది. ఇది మొత్తం కూడా జుట్టు కర్లీ హెయిర్ అంటాం కదా, అలా కర్ల్గా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఇది మొత్తం కూడా మీకు వుడెన్ కార్వింగ్ కాదు, టోటలీ ఇది మొత్తం ఒక రాయి పైన చెక్కబడింది. ఎంత బ్యూటిఫుల్గా చేశారు, అందుకే ఈ గుడి కట్టడానికి 190 సంవత్సరాలైనా సరిపోలేదు. సో అంత టైం తీసుకోవడంలో ఇక్కడ తప్పే లేదనిపించింది. సో ఇక్కడ ఈ ప్రధాన గుడికి ఎదురుగా మనము నిన్న ఒక నందిని చూసాము, ఇప్పుడు ఇక్కడ మరొక నందిని చూస్తున్నాము. ఆ నందికి ఈ నందికి చాలా తేడా ఉంటుంది. వ్లాగ్ 1 చూసి వ్లాగ్ 2 చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. నిన్న చూసింది మొత్తం గ్లాస్, అంటే ఎక్కువ షైనింగ్ ఉంటుంది, కానీ ఇక్కడ మొత్తం మ్యాట్ ఫినిష్ ఇచ్చారు. సో అప్పట్లోనే గ్లాసీ మ్యాట్ అనేది అప్పట్లోనే ఉండింది టెక్నాలజీ అంతా కూడా. సో ఎంత బ్యూటిఫుల్గా చేశారు చూడండి. పైన ఈవెన్ సీలింగ్లో కూడా ఎక్కడ ఒక్క ఇంచ్ కూడా స్థలం వేస్ట్ చేయకుండా చేశారు. ఈ పిల్లర్స్ చూడండి, మొత్తం జామెట్రికల్ పిల్లర్స్ ఇవి టోటల్గా. సో జామెట్రీ లేని రోజుల్లో వీళ్ళు ఎలా చేశారు అనేది ఇప్పటికీ ఎవరికి అర్థమవ్వట్లేదు. ఈవెన్ గైడ్ కూడా క్లారిటీ ఇవ్వలేకపోయారు దానికి. చూడండి సీలింగ్ పైన కూడా ఆర్కిటెక్చర్ ఉంది టోటల్గా, ఎంత బ్యూటిఫుల్గా చేశారు అనేది ఇక్కడ మీకు క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనమైతే మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ కొద్దిగా లైటింగ్ తక్కువగా ఉంటుంది, సో ఇది డిజైన్ చేయడం కూడా అలాగే చేశారు. లోపల కూడా పెద్దగా లైట్స్ అనేది ఏమీ పెట్టలేదు అనమాట కావాలన్న ఉద్దేశంతో. చూడండి ఆ జామెట్రికల్ షేప్స్ అనేది ఎలా ఉన్నాయనేది. అండ్ పైన కనిపిస్తుందిగా వీళ్ళని నాట్యమయూరి అంటారంట. సో వీళ్ళు రకరకాలు ఉన్నారు, ఒక 11 మంది డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు వీళ్ళు. ఇక్కడ కొద్దిగా లైటింగ్ తక్కువ ఉండడం వల్ల మీకు క్లియర్గా తెలియకపోవచ్చు. సో ఇక్కడ ఇంతకు మించి లైటింగ్ లేదు, సో సన్లైట్ కూడా ఎలా ఎంటర్ అవుతుంది అనేది మీరు గమనించవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నిన్న చెప్పినట్టుగా మీకు ఆ లైట్ వెనకాల ప్రధాన దేవతామూర్తి వచ్చేసి శివుడు, పక్కన అమ్మవారు ఉంటారు. సో అక్కడ వీడియోగ్రఫీ అనేది అలవ లేదు కాబట్టి ఇంకా రెండు చూపించలేకపోతున్నాము. సో ఈ నాట్యకన్యలోనే వాళ్ళు ఆల్మోస్ట్ గుడి బయట లోపల ఇలా ప్రతి పిల్లర్ దగ్గర సీలింగ్కి టచ్ చేస్తూ పెట్టారు. సో వీళ్ళు రకరకాల కథలు చెప్పారు, అండ్ దాన్ని జూమ్ చేస్తే క్లారిటీ రాలేదన్న ఉద్దేశంతో సో మేమేమి చేయలేకపోయాము. చూడండి ఎంత మబ్బుగా ఉంది లోపల, అసలు ఫ్లాష్ వేస్తే కూడా లైక్ ఏమీ కనపడని పరిస్థితి. అందుకని చెప్పేసి మేము ఇంకా బయటకు వచ్చేసాము. సో ఇక్కడ చూడండి బయటకు వస్తే ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఈ సోప్ స్టోన్ పైన వీళ్ళు దీపాలు అనేది తయారు చేస్తున్నారు. సో ఈ సోప్ స్టోన్ ఏంటి అంటే మీకు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అండ్ మనం కావలసిన డిజైన్ని తగినట్టుగా మలుచుకోవచ్చు అనమాట. సో ఈ స్కల్ప్చర్స్ ఇవన్నీ చూసింది కూడా మనం ఈ సోప్ స్టోన్ పైన చేశారు. ఇది లోకల్లో తవర్కరి దగ్గర చాలా ఎక్కువగా అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఆ డిజైన్ చూడండి వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా వేస్తున్నారు అనేది. సో వితిన్ 3 మినిట్స్లో వీళ్ళు మొత్తం ఈ డిజైన్స్ అంతా చేసి మన ముందరే పూర్తిగా మనకి ఇచ్చారనమాట. అండ్ కాస్ట్ కూడా పెద్దగా ఏం అడగట్లేదు వాళ్ళు ఈ రాతి దీపాలని. ఆల్మోస్ట్ 2 దీపాలు వచ్చేసి 200 చెప్పారు, 150 ఇచ్చారు. సో డిపెండ్స్ అది ఇంకా సైజుని బట్టి మీరు బార్గెన్ చేసేదాన్ని బట్టి ప్రైస్ మారిపోతూ ఉంటుంది, బట్
వాళ్ళు పడుతున్న కష్టానికి ఇవ్వచ్చు అనిపించింది. సో చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ఇది. వీళ్ళ స్కిల్కి మెచ్చుకోవచ్చండి. సో ఎంత బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేశారు చూడండి, ఇప్పుడు గమనించండి. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఆల్మోస్ట్ అక్కడ ఈ స్టోన్తోనే చేయబడిన రకరకాల విగ్రహాలు కూడా ఉన్నాయి. సో ఎక్కువగా బుద్ధుడు, తాబేలు అండ్ రాతిరథం ఇలా. సో ఈ స్టోన్ని తర్వాత వీళ్ళు పాలిష్ చేయడానికి వీళ్ళు ఉపయోగిస్తున్నది కోకోనట్ ఆయిల్ అన్నమాట. దీన్ని షైన్ చేయడానికి ఇలా కోకోనట్ ఆయిల్తో రుద్దుతున్నారు. సో మీరందరూ తప్పకుండా మన వ్లాగ్స్ని, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయండి. అండ్ మీకు ఏమనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దాట్ మీ ఫీడ్బ్యాక్ బట్టి మేము ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేయడానికి తప్పకుండా ప్లాన్ చేస్తాం మేము. సో ఇక్కడ కనెక్టివిటీ వచ్చేసి మేజర్గా మనకి ఆంధ్ర తెలంగాణ నుండి వెళ్ళే వాళ్ళు అయితే బెంగళూరు వెళ్ళి వెళ్తే మీకు బస్సెస్ అండ్ ట్రైన్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. సో మీరు మొత్తం ఒక 3-day ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ డే బేలూరు హలేబీడు ప్లాన్ చేసుకున్నాం, సెకండ్ డే చిక్మగళూరు. హోమ్స్టేస్ కాన్సెప్ట్స్ ఉంటాయి కాఫీ ఎస్టేట్స్లో, ఆ వ్లాగ్ లింక్ కూడా నేను కింద కమెంట్ సెక్షన్లో ఇస్తాను. అండ్ థర్డ్ డే చిక్మగళూరు హైయెస్ట్ పీక్ ఉంది మన కర్ణాటకలోనే, ములాయన్గిరి అనేసి, అక్కడ చూడండి చాలా బాగుంటుంది. సో అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ అండ్ కమెంట్ నోమాడ్ ఇండియన్.